ప్రాయోజిత కార్యక్రమం రుద్రాక్షకు స్వాగతం రుద్రాక్షలు పవిత్రమైనవి శక్తివంతమైనవి మహిమాన్వితమైనవి అలాంటి రుద్రాక్షలు ధరించడం వల్ల అనుకున్న పనులు నెరవేర్తాయా ఎలాంటి కష్ట నష్టాలు రావా అడ్డంకులు తొలగిపోతాయా అసలు రుద్రాక్ష ప్రాముఖ్యత ఏంటి అనే విషయాలు ఈ కాలంలో చాలా మందికి తెలియదు అలాంటి రుద్రాక్షలకు సంబంధించి పూర్తి వివరాలు తెలియజేయడానికి ప్రముఖ రుద్రాక్ష నిపుణులు వేద గణిత శాస్త్రవేత్త ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డు గ్రహీత డాక్టర్ పాండు రంగారావు గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు మరి వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్కారం గురువుగారు ప్రతి వారంలాగే ఈరోజు ఒక మోటివేట ఒక ఊళ్ళో బాగా పాతకాలం ఎప్పుడో నైన్టీన్ ఫిఫ్టీస్లో కదా పాతకాలం రోజుల్లో ఒక లోబి ఒక ఒక ఊళ్ళో ఒక పిసినారత్న ఒక లోబి ఉన్నాడు అతనికి నాలుగు పశువులు ఉండేవి వాటిని ఆ పాడి ఆవుల్ని పాడి గేదెల్ని చక్కగా పేపుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తున్నాడు ఎక్కువ ఖర్చు పెట్టాడు కదా లోబి కదా వాటితో ధనాన్ని దాచి ఇంకో నాలుగు ఇంకో నాలుగు అట్లా కొట్టడం పెట్టాడు అవి పెరుగుతున్న కొద్దీ ఇతనికి కష్టం పెరుగుతుంది ఇంకొక మనిషి నలుగురు మనుషులు పది మంది మనుషులు చేయాలి అలాంటి పని అంతా కూడా ఒక్కడే చేసేస్తున్నాడు వాళ్ళకి పైసలు తీయాల్సి వస్తుంది అవి యాభై అయిపోయాయి ఈ యాభై ఆవుల్ని సార్ చూశాడు ఒకరోజు మనం ఏదైనా కొత్త వ్యాపారం చేసి ఈ చిన్న నాలుగిటితో మనం యాభై చేసాం కదా ఇవి సంతకు తీసుకెళ్ళి అమ్మితే బోర్డు అన్ని డబ్బులు వస్తాయి దీంతో ఇంకేదైనా పెద్ద వ్యాపారం చేయొచ్చు అనుకున్నాడు ఆ ఆలోచన రాగానే పశువులన్నింటినీ ఈ ఆవులన్నింటినీ సంతకు తోలుకొని బయలుదేరాడు కొంచెం దూరం వెళ్ళాక ఈ ఆవులను చూసి దొంగలు ఓ పది మంది దొంగలు వచ్చి శుభ్రంగా ఇతకి చితకబాతి ఒక చెట్టుకు కట్టేసి ఈ ఆవులన్నింటినీ యాభై ఆవులని తోలుకుపోయారు చెట్టు కట్టాం కానీ ఆ చెట్టు కట్టిన తర్వాత ఏదో ప్రాణం పోయినంతగా అడావుడి ఏడుపు అసలే పిసినారి లోబి తీసుకువెళ్తుంటే తట్టుకోలేరు కదా పెద్ద పెద్ద అరుపులు కేకలు ఆ చెట్టుకున్న వనదేవత చెట్టు మీద ఉండి ఎందుకయ్యా బాధపడతావు ఏం జరిగింది అంటే ఏం జరగడం ఏంటమ్మా నా కష్టాచితం మొత్తం వాళ్ళు దోచుకొని పోతుంటే ఇంకా ఏం జరిగిందని అడుగుతావు నీకేం తెలుసు కష్టం సంగతి అంటే సరే బాధపడకు నీకు ఆ ఆవులే కదా నేను మళ్ళీ ఎన్ని ఆవులు అవి అంటే యాభై సరే యాభై ఆవుల్ని నీకు నేను ఇస్తాను నువ్వు ఆ ఆందోళన పడకుండా తీసుకెళ్ళి నువ్వు సంతకెళ్ళి అమ్ముకో అని తన చేతికున్న ఉంగరాన్ని తీసి నుదురికి తాగించగానే ఒక యాభై ఆవులు వస్తాయి ఓకే వాటిని తడిని చూసుకుంటాడు భలే ఉన్నాయి నా ఆవుల కంటే దేవత ఇచ్చింది కదా ఇంకా బాగుంటాయి మనం మేపిన దానికంటే చాలా బాగున్నాయి భలే ఉన్నాయి ఆవులు వీటిని దోనికెళ్దాం అని చెప్పేసి కొంచెం ఎదురికెళ్ళి అమ్మ మళ్ళీ వెనక్కి వస్తాడు అమ్మ నేను తీసుకువెళ్తున్నాను మళ్ళీ దారిలో ఇలాగే జరగదని ఏమిటి గ్యారంటీ సరే ఇప్పుడు నీకు ఏం కావాలి ఆ సంతలో నువ్వు అమ్మితే వచ్చే డబ్బు నీకు ఇస్తే సరిపోతుందా ఆవులు తీసుకొని అది చాలా మంచిది కదమ్మా సరే ఎంత ఉంటుంది ఒకటి ఒక్కొక్క ఆవు యాభై రూపాయలు ఉంటుంది సరే అని చెప్పాడు సరే వంద ఇంటూ యాభై ఐదు వేల రూపాయలు ఒక పెద్ద మూట ఇచ్చి నేను తీసుకుపో నేను తీసుకుపో అంటే సరే మూట తీసుకెళ్తే మళ్ళీ నాలుగు అడుగులు వేసి వెనక్కి వచ్చాడు వెనక్కి వచ్చి అమ్మ ఇంత బరువు మొయ్యలేకపోతున్నాను ఒక్క ఆవు ఇస్తే దాని మీద పెట్టుకొని వెళ్తాను సరే తీసుకొని వెళ్ళండి తీసుకొని వెళ్ళంటే తీసుకొని వెళుతున్నాడు మళ్ళీ అమ్మ ఎలాగ తీసుకెళ్తున్నాను కదా ఆ పాత ఆవులు ఏం చేసుకుంటావు అవి కూడా నాకు ఇచ్చాయి వచ్చాయి ఎట్లాగా అవి కూడా నాకు ఇచ్చాయి ఏం చేసుకుంటావు నువ్వు ఆ యాభై ఆవుల్లో ఒకటిచ్చా మిగిలిన సరే తీసుకొని అంటుంది మళ్ళీ కొంచెం దూరం వెళ్ళి నాలుగు అడుగులు వేసి మళ్ళీ వెనక్కి వస్తాడు అమ్మ ఒక్క ఆవు మీద ధనం తీసుకొని వెళుతున్నాను అవన్నీ ఖాళీగా ఉన్నాయి నీకు ఏం పెద్ద కష్టం కాదు కదా వాటి మీద కూడా మోట్ల పెడితే వేలు అవి కూడా పట్టుకుపోతాను ఇంటికి అంటాడు సరేలే అని చెప్పి మళ్ళీ ఉంగరం తీసి మళ్ళీ నుదురు కానించనీ మళ్ళీ అన్ని మోట్లు వస్తాయి అన్నింటి మీద పెట్టి తీసుకువెళ్తుంటే కొంచెం ఎదరికెళ్ళిన తర్వాత మళ్ళీ నాలుగు అడుగులు వేసే వస్తాడు అమ్మా నేను మాట మాటకి ఇక్కడి నుంచి ఈ నాలుగు అడుగులు వేసేటప్పటికి ఇన్ని కోరికలు నాకు వచ్చాయి కదా మాటి మాటకి ఏమడుగుతాను ఇంటికి వెళ్తే ఇంకెన్నొస్తాయో ఆ ఉంగరం ఇలా ఏదో అంటున్నావు కదా అది నాకు ఇచ్చేయి నాకు కావాల్సినవి అన్ని నేనే అడుక్కుంటాను నీకు శ్రమ ఉండదు ఇచ్చేయంటే అది దేవతలకు సంబంధించింది నీ స్పర్శ తగలం కానీ అది మాయమైపోతుంది నీకు ఉపయోగపడదు అని చెబుతున్నా వినకుండా దేవత దగ్గరికి వెళ్ళి ఆ ఉంగరాన్ని గుంజుకుంటాడు అయిపోయింది తీసుకోగానే ఉంగరం మాయమైపోయింది దేవత మాయమైపోయింది తన పశువులు మొత్తం మాయమైపోయి పశువుల మీద పెట్టిన ధనం మాయమవు సో మనం ఎంతవరకు ఇది చేయాలి అంతవరకు చేస్తే బాగుంటుంది అత్యాస దేనికైనా ప్రమాదమే రైట్ అండి రుద్రాక్షకి ఏ వయసు నుండి వేసుకోవాలంటారు చిన్నపిల్లల దగ్గర నుంచి అంటే వాళ్ళకి దీనికి నియమనిష్టాలు లేవు కాబట్టి వాళ్ళు కూడా వేసుకోవచ్చు అంటారా రుద్రాక్షలు వయసుతో సంబంధం లేదు రుద్రాక్ష అంటే ఏమిటి స్వయం ఈశ్వర స్వరూపము పరమేశ్వరుడే రుద్రాక్షలో ఉంటాడు అది వేసుకుంటే అంటే అది మన దగ్గర ఉంటే మంచిది ఈశ్వరానుగ్రహం ఉంటుంది సో అది మంచిది అనుకున్నప్పుడు ఏ వయసు నుంచి కావాలి ఎప్పటి నుంచి కావాలి అంటే ఎంత తొందరగా అది మన దగ్గర ఉంటే అంత మంచిది ఇప్పుడు చిన్నపిల్లలకి జనరల్గా ఏం చేస్తారంటే కొంతమంది ఐదు రోజుల తర్వాత కొన్ని వర్గాల్లో కొన్ని వర్ణాల్లో అంటే జంగమదేవరు వీరశైవులు కొంతమంది ఉంటారు వీళ్ళు ఏం చేస్తారంటే ఐదు రోజు ఐదో రోజు పిల్లాడికి పంచాక్షి మంత్రం చెవిలో చెప్పి నమశివాయ అని చెప్పి ఒక రుద్రాక్ష మెడలో కడతారు లింగాన్ని కూడా ధరించే శక్తి వాళ్ళకే ఉంటుంది శివలింగాన్ని వాళ్ళు చనిపోయినప్పుడు కూడా శివలింగాన్ని చేతిలో పెట్టి రుద్రాక్ష మాలలు వేసి పంపిస్తారు సో ఐదో రోజు నుంచి కొన్ని మిగిలిన వాళ్ళందరూ కూడా ఇరవై ఒకటో రోజు తర్వాత వస్త్రం అయినా అప్పుడే వేస్తారు ఈ లోపం ఏం వేయరు ఇరవై ఒకటో రోజు తర్వాత పిల్లలకి చిన్న రుద్రాక్ష బాలరిష్ట నివారణ కోసం మూడు ముఖాలు శ్వేత వర్ణంలో ఉంటుంది అది వేయవచ్చు చిన్నప్పటి నుంచి రుద్రాక్ష ధారణ చేస్తే ఏమవుతుంది అంటే ఒక పాజిటివ్ ఎనర్జీ డెవలప్ అయ్యి వాళ్ళ ఆలోచనలో మార్పులు వస్తాయి వ్యతిరేక శక్తులు వాళ్ళ మీద దాడి చేయకుండా ఉంటుంది ఎందుకంటే ఈశ్వరుడే రుద్రాక్షలో ఉంటాడు కాబట్టి అందుకనే ఒక మంచి పౌరులుగా వాళ్ళు ఎదగడానికి అవకాశం ఉంటుంది మన సనాతన ధర్మం కానీ ఆధునిక శాస్త్రం కానీ ఏం చెప్తుంది అంటే మనువు మనసర్ మన ధర్మ శాస్త్రంలో ఐదు సంవత్సరాల వయసు వచ్చే వరకు పిల్లవాడిని భుజాల మీద ఎత్తుకొని తిప్పమంటాడు ఆ తర్వాత పదేళ్ల వయసు వచ్చే వరకు వాడికి సేవకుడుగా ఉంటామంటాడు తర్వాత పదిహేనేళ్ళ వయసు వరకు స్నేహితుడిగా వ్యవహరించమని ఇలాగ ఏ స్టేజ్లో ఏం చేయాలో చెప్తా ఈ ఐదు సంవత్సరాల వయసు అనేది చాలా ముఖ్యము దాన్ని మన మనుధర్మ శాస్త్రంలో ధర్మంలో అతను చెప్పిన ఆధునిక ధర్మంలో మనిషికి ఒక మనసు ఉంది దానికి కష్టము సుఖము ఉంది అని మొట్టమొదటిసారిగా చెప్పిన వ్యక్తి సిగ్మండ్ ఫ్రాయిడ్ ఫ్రాయిడ్ ఏమంటాడు అంటే ఆరు సంవత్సరాల వయసులో ఏ ఏదైతే మనస్తత్వం ఉంటుందో అదే చివరికంట వ్యక్తిత్వ లక్షణంగా నిలిచిపోతుంది అంటాడు సో అందుకనే ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా ఇది ఎక్కడ మేస్తుంది సో చిన్నప్పటి నుంచి ఉన్న భావాలు ఏవైతే ఉంటాయో పెద్ద అయిన తర్వాత కూడా అవే లక్షణాలు కలిగి ఉంటాయి సో చిన్నప్పటి నుంచి మనం మార్చుకుంటే బాగుంటుంది మొక్క వంగు అనేది మానయ్య వంగున సో ఇక్కడి నుంచి బాగా మంచి లక్షణాలు అలబడితే వాళ్ళు మంచి పౌరులుగా ఎదుగుతారు

సార్ అలాగే అది పంచమి శుక్ల పక్షము శుద్ధ పంచమి ఇది సింహరాశి మకా నక్షత్రము ఏం చేస్తున్నారు ఫోటోగ్రఫీ అండి ఎన్ని తెలుసా మీకు సార్ సార్ ఏం చేస్తున్నారు శ్రవణ్ గారు సార్ ప్రెజెంట్ అయితే ఫోటోగ్రాఫీ సార్ బాగుందా అంటే సార్ అట్లే కొంచెం కొంచెం అట్లా కరోనా వల్ల కూడా ప్రాబ్లం అవుతుంది సార్ ఏదన్నా పెద్ద బిజినెస్ షాప్ ఏం పెడదామన్నా ముందుకు రావట్లేదు ఇంకేదన్నా వర్క్ ఏదన్నా చేయగలిగితే అవేవి ముందుకు రావండి షాపులు అవి పెట్టాలంటే శ్రవణ్ గారు మనమే దాని మీద కొంత రీసెర్చ్ చేయాలి ఏం చేస్తే బాగుంటుంది నా మనస్తత్వానికి నేనేం చేయగలను నా దగ్గర ఉన్న ఆర్థిక వనరులతో ఏ వ్యాపారం చేస్తే బాగుంటుంది వ్యాపారానికి ఉండాల్సిన లక్షణాలు ఏమిటి వ్యాపారం ఎలా చేయాలి బిఏ రోమన్ ఇన్ రోమ్ రోమ్లో ఉండాలంటే రోమన్ లాగే ఉండాలి అలాగే వ్యాపారానికి కొన్ని బేసిక్ పాయింట్స్ పాటించాలి అంటే మనకి అనుభవం ఉన్న వ్యాపారం మాత్రమే చేయాలి అనుభవం లేకుండా వ్యాపారం చేయాలి ప్రాథమికంగా ఐదు సూత్రాలు రెండు మన మైండ్ సెట్కి సరిపడే వ్యాపారం మాత్రమే చేయగలుగుతాం అది మనకు అనుభవం ఉన్నా ఇష్టం లేకపోతే చేయలేం మూడవది ముఖ్యమైనది ఆర్థిక వనరులు సమృద్ధిగా ఉండాలి ఏ వ్యాపారం చేస్తున్నామో ఆ వ్యాపారానికి తగినన్ని ఆర్థిక వనరులు ఉండాలి అంటే ఇది ఈ వస్తువు మనం సాయంత్రానికి అమ్మేసి వడ్డీతో సహా వాడికి కట్టకపోతే వాడు ఊరుకోడు అన్న ఒత్తిడి ఉంటే మనం వ్యాపారం చేయలేం ఫ్రీ ఫినాన్షియల్ ఫ్రీ హ్యాండ్ ఉండాలి నాలుగోది మనం ఎక్కడైతే వ్యాపారం చేద్దామనుకుంటున్నామో అక్కడ దానికి అవసరం ఉండాలి సప్ డిమాండ్ అండ్ సప్లై అతి ముఖ్యమైనది ఐదోది అదేమిటంటే మనం ఎక్కడైతే వ్యాపార సంస్థను పెడుతున్నామో అది పది మందిని ఆకర్షించే విధంగా ఉండాలి అంటే స్టెప్పింగ్ ఉంటేనే కదా మనం ఏమైనా చేయగలుగుతాం ఎవరైనా లోపలికి వచ్చి అడిగితేనే కదా మన మన సేల్స్ టీం యొక్క సామర్థ్యం కానీ లేకపోతే మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసి వాళ్ళు ఇది అవ్వడం కానీ లేకపోతే వాళ్ళు కన్వెన్సివ్గా మన వాళ్ళు చెప్పడం ఇవన్నీ ఎప్పుడు వాళ్ళు వచ్చిన తర్వాత రావడానికి మనం ఏం చేస్తున్నాం ఈ ఐదు ప్రధానమైనవి సో ఇంకా చాలా ఉంటాయి వ్యాపారానికి సంబంధించి సో అనుభవం ఉన్న వ్యాపారం చేయండి లేకపోతే అప్రెంటిస్గా అన్న పని చేయండి వాళ్ళ జీతం ఇవ్వకపోయినా అనుభవం వస్తుంది ఎందుకు ఈ వ్యాపారం అభివృద్ధి చెందింది నేనైతే ఎలా చేయాలి అన్నీ మీరు దగ్గరుండి అబ్జర్వ్ చేసే అవకాశం ఉంటుంది అంతేగాని ఏది పడితే అది చేయకండి వ్యాపారానికి ఇవన్నీ జ సాధారణంగా అవసరం అలా చేస్తే బాగుంటుంది మీ జాతకానికి తగ్గ రుద్రాక్షలు చెప్తాను అవకాశం ఉంటే ధరించండి ఒక ఏడు ముఖాలు ఎనిమిది ముఖాలు ఏకముఖి ఈ మూడు రుద్రాక్షులు ధరించండి ఏడు ముఖాలు లక్ష్మీ స్వరూపము శని దోషాలకి మంచిది అష్టముఖి గణపతి స్వరూపము ఏకముఖి రుద్రస్వరూపము ఈ మూడు కానీ లేకపోతే ఏదైనా ఒకటి కానీ వేసిన తర్వాత ఖచ్చితంగా బాగుంటుంది నెక్స్ట్ కాల్ చేసుకుందాం హైదరాబాద్ నుండి సుధీర్ గారు నమస్తే అండి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సార్ సుధీర్ గారు ఓం నమశివ శివాయ ఫైవ్ నా ఓం నమశివ గురువు సుధీర్ గారు డేట్ ఆఫ్ బర్త్ ట్వెంటీ ఫోర్ ఎయిట్ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ ఏం చేస్తున్నారు సుధీర్ గారు బిజినెస్ ఏం బిజినెస్ అండి ఇంపోర్ట్ ఇంపార్ట్ ఇంపోర్ట్ ఆదివారం పుట్టినట్టు తెలుసా అండి సరే ఎంతమంది పిల్లలండి పిల్లలపేషన్ కొడుకు కొడుకు అది విధియా కృష్ణపక్షము పున్నమి నుంచి రెండవ రోజు ఇది మీనరాశి ఉత్తరాబాద్ నక్షత్రము రైట్ అండి మీరు వేసుకోవాల్సిన రుద్రాక్షలు ఒక మూడు అవకాశం ఉంటే వేసుకొని చూడండి ముందు అవి లేకముందు మనం చేస్తున్న పనులు ఎలా ఉన్నాయి ఆ వచ్చేటువంటి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి రుద్రాక్షలు ధరించిన తర్వాత మన ఆలోచనలు ఎట్లా ఉన్నాయి చేస్తున్న పనులు ఏ విధంగా ఉన్నాయి ఆ పనుల యొక్క ఫలితం ఎలా ఉంది ఇది వేసిన తర్వాత ఖచ్చితమైన మన మార్పు ఫలితము చూస్తారు ఒక ఏడు ముఖాలు పది ముఖాలు ఏకముఖి లక్ష్మీ స్వరూపము విష్ణు స్వరూపము రుద్ర స్వరూపము మూడు కుదరకపోతే ఏదన్నా ఒక్కటి వెయ్యండి అలా అని ఏది పడితే అది వేయకండి దురదృష్టం ఏమిటంటే రుద్రాక్షల్లో నూటికి తొంభై తొమ్మిది నకిలీ వేసే రుద్రాక్ష ఒక్కటైనా మంచిది వేయగలిగితే చాలా బాగుంటుంది ఆల్ ది బెస్ట్ రైట్ అండి కాల్ చేసుకుందాం ఖమ్మం నుండి

వీళ్ళకి ఇప్పుడు ఏం జాతక పరిశీలన వద్దు ఒక అష్టముఖి రుద్రాక్ష ఇది గణపతి స్వరూపము విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి నిర్విఘ్నంగా అన్ని పనులు చేసుకోవడానికి కెరీర్ కోసము ఎడ్యుకేషన్ కోసము ఇది వాక్కుకి సంబంధించి నాలెడ్జ్కి సంబంధించి ఈ ఒక్క రుద్రాక్ష పిల్లలకి జాతక పరిశీలన అవసరం లేదు వాళ్ళకి సాధారణంగా ఏమిటంటే ఉద్యోగ సమయంలోనూ వివాహ సమయంలోనో చూస్తే బాగుంటుంది లేకపోతే సాధారణంగా జాతకం పద్నాలుగేళ్ళు పూర్తయిన తర్వాత చూస్తే వర్తిస్తుంది ఈ లోపు వర్తించదు కూడా అయినా ఇప్పుడు అర్జెంటుగా వాళ్ళకి చూపించాల్సిన అవసరమూ లేదు తల్లిదండ్రులు ఎలా అనుకుంటారంటే పిల్లల మీద వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుంది అన్న తపన తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ నా పిల్లలు ఎట్లుంటారు వాళ్ళ భవిష్యత్తు ఏమిటి బాగా చదువుకుంటారా మంచి భవిష్యత్తు ఇవన్నీ ఉంటాయి ఈ ఈ బలహీనతలు ఉంటాయి దీంతో నాలాంటి వాడిని అడిగితే నా వ్యక్తిగత స్వార్థం కోసము స్వప్రయోజనాల కోసము లేకపోతే ఏదో నన్ను అడిగారు కాబట్టి ఏదో ఒకటి చెప్పాలనో ఇప్పుడు పిల్లల్ని టార్గెట్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు ఎవరిని తప్పుబట్టట్ల వ్యక్తిగతంగా నేను అనట్లేదు పూర్వం అంటే పది మంది పన్నెండు మంది పిల్లలు ఇప్పుడు ఒకళ్ళు ఇద్దరు గుండెల మీద చేతుల మీద వేసి పెంచుకుంటాం పెంచుకున్నప్పుడు వాళ్ళని టార్గెట్ చేస్తే ఏదైనా ఇస్తారు అని తెలుసు నాబోటి వాడికి సో అందుకనే అది ఉంది ఇది ఉంది ఇది చేయాలి అది చేయాలి అంటే అప్పన్నా చేసి తీసుకొచ్చి వాళ్ళకి ఇస్తాం సో డబ్బు సంగతి పక్కన పెడదాం వాడకూడని పదాలు వాడే వాళ్ళు చాలామంది తయారయ్యారు జీవితం మీద అసలు ఈ అబ్బాయి చనిపోతాడని చెప్పేవాళ్ళు ఉన్నారు చెప్పే చెప్పేవాళ్ళు ఉన్నారు వీడికి వివాహం కాదని చెప్పేవాళ్ళు ఉన్నారు వివాహం అయినా పెళ్ళం వదిలేస్తుందని చెప్పి ఇవి తల్లిదండ్రులు తట్టుకోలేరు అవి ఏదైనా శాంతులు హోమాలు వాటి పరిష్కారాలు చేసినా పోయాయో లేదో అని చెప్పి ఆ టెన్షన్ మాత్రం వాళ్ళల్లో పోదు కాబట్టి ఇప్పుడు లేనిపోని తెలుసుకుందామని ప్రయత్నం చేయకండి సమాజం సున్నితంగా ఏం ఉండదు చాలామంది టార్గెట్ చేసే వాళ్ళు ఉంటారు సో నేను ఎవరిని ఉద్దేశించి చెప్పడం కాదు మన ధర్మము సాంప్రదాయము ఏం చెబుతోంది అంటే మంచి చెబితే వినండి చెడు చెబితే పక్కన పెట్టండి అని ధర్మం చెబుతోంది ఏ రూపంలో ఒకవేళ ఇలాంటివి చెప్ అడ్డం పెట్టి చెబితే అది శాస్త్రము కాదు అలా చెబితే అది ధర్మము కాదు మంచి చెప్పింది మాత్రమే అందుకనే మన ధర్మంలో చెడు మాట్లాడకు పైన తదాస్తు దేవతలు ఉంటారు అంటారు అందుకనే మెడలో ఉన్న చైన్ తెగిన పెరిగింది అంటారు తప్ప తెగింది అని అనరు అనకూడదు అని చెప్తారు ఇంట్లో ఏమన్నా సరుకులు అయిపోతే అయిపోయాయని చెప్పదు నిండుకున్నాయని చెప్పమంట ఇట్లా ప్రతి చిన్న విషయానికి ఎంత అద్భుతమైనటువంటి ధర్మం అంటే ప్రపంచంలో ఎక్కడ ఉండదు కొంతమంది దుర్మార్గులు వాళ్ళ స్వార్థం కోసం దాన్ని ఇష్టం వచ్చినట్టు వాడుకుంటున్నారు తప్ప అంటే సమయం వచ్చింది కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారంటే ఉందంటే వాడు బాధపడకుండా ఇది అదృష్టం అని చెప్తారు ఇక మేనమం విషయం అనేక కథలు చెప్తారు ఇలా చాలా చాలా అన్ని ప్రతిదానికి కూడా ఏదన్నా కష్టం జరిగితే వాడిని వాదార్చడం కోసం మంచి వాళ్ళకి కష్టాలన్నీ అంటే నువ్వు మంచివాడు అని చెప్పడం కోసం అలా చెబితే కొంత ఈగో సాటిస్ఫై అవుతుంది సో ఇలా మాట్లాడమన్నారు తప్ప చెడు మాటలు పక్కన పెట్టండి అలా ఎవరన్నా చెబితే వినకండి అమ్మ ఒక అష్టముఖి రుద్రాక్ష గణపతి స్వరూపము విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి నిర్విఘ్నంగా అన్ని పనులు చేసుకోవడానికి కెరీర్ కోసము ఎడ్యుకేషన్ కోసము వాక్కుకి సంబంధించి నాలెడ్జ్కి సంబంధించినటువంటిది ఈ ఒక్క రుద్రాక్ష అవకాశం ఉంటే వేస్ట్ చూడండి చాలా బాగుంటుంది ఆరోగ్యానికి మంచిది చదువులకి మంచిది రైట్ అండి నెక్స్ట్ కాల్ తీసుకుందాం మంచిర్యాల నుండి సుంకరాయ గారు నమస్తే అండి నమస్కారం మేడం డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సార్ జూన్ పద్దెనిమిది రెండు వేల రెండు మేడం ఓం నమస్ శివాయ అండి టైం ఏంటండి సార్ డేట్ ఆ బర్త్ చెప్పండి సార్ జూన్ పద్దెనిమిది రెండు వేల రెండు ఎవరిదండి ఇది ఎంతమంది పిల్లలు మీకు కొడుకులు ఒక బిడ్డ మంగళవారం పుట్టినట్టు తెలుసా మీకు సార్ మంగళవారం తెలుసా పుట్టినట్టు అది అష్టమి రోజు శుద్ధ అష్టమి అలాగే కన్యా రాశి ఇది బిడ్డదా కొడుకుదా అండి కొడుకు సార్ రైట్ ఏం చదువుతున్నాడు ఇప్పుడు మధ్యలో ఒకసారి గ్యాప్ వచ్చింది ఒక సంవత్సరం ఒక సంవత్సరం గ్యాప్ హాస్టల్ నుంచి అదే 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 అర్థమవుతుంది ఎందుకంటే ఇప్పుడు ఇంటర్ అయిపోవాలి తనకి రైట్ ఒక్క రుద్రాక్ష చెప్తాను మీరేం చేస్తున్నారు హైదరాబాద్ అదే అర్థమైంది నాకు అర్థం డేట్ చూస్తే తెలుస్తుంది అందుకనే అడిగాను ఓ సంవత్సరం బ్రేక్ వచ్చిందని మీరేం చేస్తున్నారు వ్యవసాయం సార్ బాగుందా బాగా చేస్తున్నారు వ్యవసాయం ఒక్క రుద్రాక్ష అవకాశం ఉంటే వేస్ట్ చూడండి తొమ్మిది ముఖాలు నవముఖి అమ్మవారి స్వరూపం ఇది విజయాలు చేకూర్చి దోషాలు నివారించి రక్షణ కవచంగా ఉంటూ ఆరోగ్యానికి మంచిది ఈ ఒక్క రుద్రాక్ష అభిషేకించిన తర్వాత ధారణ చేయించండి వచ్చిన తర్వాత కలిగిన మార్పు మీరు ఆశ్చర్యపడే విధంగా ఉంటుందంటే అంటే అతిశయక్తి కాదు అది వచ్చిన తర్వాత సక్సెస్ రేట్ పెంచుకోవడం వ్యతిరేక శక్తులు వాళ్ళ మీదకి రాకుండా చూసుకోవడం చాలా బాగుంటుంది అది ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా ఆ రంగంలో ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా ఎదగడానికి మనం చేస్తున్న పనికి ఒక దైవికమైనటువంటి సహకారం ఒక స్పిరిచువల్ సపోర్ట్ చాలా బాగుంటుంది ఆల్ ది బెస్ట్ అండి ఆహార నియమాలు ఏమీ లేవు రైట్ అండి నెక్స్ట్ కాల్ తీసుకుందాం సంగారెడ్డి నుండి రాజుగారు నమస్తే అండి హలో రాజుగారు మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సార్ రాజు గారు ఓం నమః శివాయ ఓం నమ శివాయ స్వామి రాజు గారు డేట్ ఆఫ్ బర్త్ గురుజీ 10 6 1993 గురుజీ ఏంటది 16 1993 స్వామి జూన్ 10వ తారీఖు అంతే కదా అవును అవును జూన్ 10వ తారీఖు యా తవస్తే పుట్టనర్ తెలుసు గురువారం పుట్టినట్టు తెలుసు కదండి ఆ అవును సమయేదో నాకు తెలియదు స్వామి నాకు ఏం చేస్తున్నారు

ఆందోళన పడకండి ఇప్పుడు అది పోయిందనే దానికంటే విజయానికి దగ్గరగా వెళ్ళారని కూడా అనుకోవచ్చు కదా ఈసారి ప్రయత్నం చేయండి చాలా దగ్గరకు వచ్చి పోయింది ఈసారి అందుకుంటా మన నమ్మకం మీలో ఉంటుంది ఏమంటారు అదే అందుకని ఈసారి సాధిద్దాం అప్పుడు జరిగిన లోపం ఏమిటో మనకి తెలుసు అప్పుడు ఎందుకు పోయిందో తెలుసు ఇప్పుడు అలా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి అన్న గతంది ఒక ఎక్స్పీరియన్సే ప్రతి కష్టము ఒక పాఠాన్ని నేర్పుతూ ఉంటుంది ఆందోళన పడకుండా సాధించడానికి ఉన్న మార్గాలు ఏమిటో అన్వేషించండి అందులో టీచింగ్ జాబ్ చాలా బాగుంటుంది నిజంగా అంటే దాన్ని ఎంజాయ్ చేసేవాళ్ళు ప్రపంచంలో అంతకంటే గొప్ప జాబ్ ఉంటుందని మేధావులు ఎవరు చెప్పరు బాల్ తిలక్ గారిని అప్పుడు అడిగారు ఆయన ఆ పూనాలో ఆయన చేసిన ఉద్యమాలు కానీ అది కానీ ఆయన్ని అడిగి అయ్యా భారతదేశానికి స్వతంత్రం వస్తోంది మరి స్వతంత్ర భారతం అవుతోంది బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోతున్నారు మీకు ఈ గవర్నమెంట్లో ఏ ఏ శాఖ ఇస్తే చేస్తారు మీరు మీరు ఏ శాఖ కోరుకుంటున్నారు ఇప్పుడు అందరూ అన్ని శాఖలు తీసుకుంటున్నారు ప్రధానమంత్రి ఒకళ్ళు ఆర్థిక మంత్రి ఒకళ్ళు హోమ్ మినిస్టర్ ఒకరు మీరు ఏం తీసుకుంటారు కేంద్ర ప్రభుత్వంలో ఏ మంత్రి పదవి మీరు తీసుకుంటారు అంటే ఆయన ఏమన్నాడంటే ఈ ప్రధానమంత్రులు హోమ్ మినిస్టర్ ఆర్థిక మంత్రులు వీళ్ళందరినీ తయారు చేసే వృత్తిలో నేనున్నాను నేను అందుకెందుకు దానికి ఎందుకు వెళ్తాను అన్నిటికంటే ఎత్తైన జాబులో నేనున్నాను వాళ్ళందరినీ తయారు చేసే గురువుగా నేను ఉన్నప్పుడు నేను వాటికి ఎందుకు సో ఉపాధ్యాయ వృత్తి అంత గొప్పది సో అది జా మీకు రావాలని మీరు జరిగింది అనుకున్నది కోరు జరగాలని కోరుకుందాము ఒక్క రుద్రాక్ష అవకాశం ఉంటే మీ జాతకానికి సరిపడే రుద్రాక్ష దశముఖి ఇది విష్ణు స్వరూపము మానసిక బొత్తులు తగ్గడానికి మీకు అన్ని రకాలుగా బాగుంటుంది వీలైతే ఇది ఒక్కటి వీటితో పాటు ఏదైనా కలిపి వేసుకోవచ్చు అది మీ ఇష్టం వేసిన తర్వాత మాత్రం ఖచ్చితంగా బాగుంటుంది ఆల్ ది బెస్ట్ అండి ఆహార నియమాలు ఏమీ లేవు అండి నెక్స్ట్ కాల్ తీసుకుందాం హైదరాబాద్ నుండి కిరణ్ గారు నమస్తే అండి గుడ్ మార్నింగ్ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సార్ కిరణ్ గారు ఓం ఓం ఎట్లాంటి కుమార్ కిరణ్ కుమార్ గారు నా డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి సార్ అక్టోబర్ ఎయిటీ త్రీ జీరో ఫోర్ జీరో ఫోర్ అచ్చా సార్ జీరో ఫోర్ అవును సార్ అవును సార్ ఏం చేస్తున్నారండి జీరో త్రీ

అలాగే ఇది చతుర్థి చవితి కృష్ణపక్షము బహుళ చవితి పున్నమి నుంచి నాలుగవ రోజు ఓకే అది వృశ్చిక రాశి అండి స్కార్పియో మీరు తులారాశి చూస్తున్నట్టున్నారు అదే మీరు తులారాశి చూస్తున్నట్టున్నారు వృశ్చిక రాశి రైట్ అంటే భారతీయ ఆధ్యాత్మిక సంపద గొప్పతనం ఏమిటంటే మనం టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ అసలు ఏం ఇన్ఫర్మేషన్ తీసుకోవట్లేదు జస్ట్ డేట్ ఆఫ్ బర్త్ తీసుకుంటున్నాము తిదివారం నక్షత్రం దశలు అంతర్దశలు సూక్ష్మదశలు అన్నీ జస్ట్ కొన్ని సెకండ్స్లో చూడడము వాళ్ళు ఏం చూస్తున్నారు ఏం చూడడానికి అవకాశం ఉంది యాక్చువల్గా ఇక్కడ ఏముంది ఏం చూస్తే బాగుంటుంది ఇది ప్రపంచంలో ఏ కంప్యూటర్లకి సాధ్యం కాని విషయం మనం ఇన్ఫర్మేషన్ ఇస్తే ఏ కంప్యూటర్ అయినా ఫీడ్ చేసుకుంటే మనం ప్రింట్ తీసుకోవచ్చు ఏ ఒక్క చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోయినా సాఫ్ట్వేర్ కూడా సపోర్ట్ చేయదు సో ఇక్కడ మన భారతీయ ఆధ్యాత్మిక సంపద ఎంత గొప్పది అంటే ఏమీ లేకుండానే అనలైజ్ చేయొచ్చు అది పెర్ఫెక్ట్గా అంత బాగుంటుంది బాగుందండి మీ జాతకం బాగుంది మంచి ఒక పాజిటివ్ టర్న్ అని తీసుకుంటుంది అందుకే మీ అడుగులు ఆలోచనలు ఆధ్యాత్మికత వైపు వచ్చాయి ఇది మంచికి సంకేతం సో మీరు ధరించడానికి ఒక ఏడు ఎనిమిది ఒకటి సప్తముకి లక్ష్మీ స్వరూపము అష్టముఖి గణపతి స్వరూపము ఏకముఖి రుద్రస్వరూపము ఈ మూడిట్లో ఏదైనా ఒక్కటి మూడు కుదరకపోతే ఏదన్నా ఒక్కటి వేసుకోండి మన చుట్టూ ఎన్ని సంపదలు ఉన్నా ఏ సంపద ఏ మేరకు మనకు ఉపయోగపడుతుందో తెలియదు కానీ ఈ సంపద వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా ఎదగడానికి వ్యతిరేక శక్తుల్ని రానివ్వకుండా కాపాడుకోవడానికి ఉపయోగపడతాయి రైట్ గురువు గారు మనం వేసుకునే రుద్రాక్ష అభిషేకం అనేది ఒకసారి దాని ప్రాసెస్ చెప్పండి ఎప్పుడు చేయాలంటారు అభిషేకం అనేది ధరించే ముందు ఇది ఒక స్పిరిచువల్ ప్రాపర్టీ ఆధ్యాత్మిక సంపద పరమేశ్వరుడే రుద్రాక్షలో ఉంటాడు ఆయన రుద్రాక్ష రూపంలో మన గుండెల మీద నడయాడుతూ ఉంటే ఎక్కడికి వెళ్ళిన విజయాలు మన పక్కన ఉంటాయి అది వ్యతిరేక శక్తులు ఆ సరౌండింగ్స్కి కూడా రావు అందుకనే ఇది మనది అనిపించుకోవడానికి ధరించే ముందు ఒక్కసారి గోత్రనామాలతో అభిషేకం చేసుకొని వేసుకుంటే మనం జీవించి ఉన్నంతవరకు మనతో ప్రతి నిత్యము కాదు ప్రతి నిమిషము ఉపయోగపడుతుంది ఆ తర్వాత వారసత్వపు సంపదగా కొడుక్కి తర్వాత మనవడికి ఇలా మూడు తరాలు వేసుకుంటారు ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక సంపద అయితే ఈ అభిషేకం పెద్ద ఏం ప్రాసెస్ ఏం కాదు ఈ సంస్థ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది ఈ ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఒక మహాస్ఫటిక శివలింగం ఉంటుంది వేదం చదువుకున్న వాళ్ళు ఉంటారు వేద పండితులు ఉంటారు అర్చకం కాకుండా మామూలు వేద పండి వేదం చదువుకున్న వాళ్ళు ఉంటారు వాళ్ళు మన గోతనామాలు చెప్పంగానే సింపుల్గా చేసి ఇచ్చేస్తారు అది వేసేసుకోవడమే అక్కడి నుంచి ఇక ఎప్పుడూ అది మన శరీరంలో భాగం అది తీయవచ్చు తీయకుండా అలా కంటిన్యూగా ధరించవచ్చు అది మన ఇష్టం బట్ వచ్చిన తర్వాత మార్పులు అయితే చాలా బాగుంటాయి మీ దగ్గర ఉన్న రుద్రాక్షలు ధరించడం కూడా సేమ్ అలానే ఉంటుంది అంటే నేను ఒక స్పిరిచువల్ ఒక ఆధ్యాత్మిక సంస్థలో ఉంటున్నాను ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది నేను ఎవరు ఎప్పుడు మా దగ్గరికి రండి అని చెప్పడం లేదు అది మీరు ఏది బెటర్ అనుకుంటే అది చూసుకొని వస్తే బాగుంటుంది నేను కూడా ఈ అడిగారు కదా అని రెండు మూడు సలహాలు కూడా చెప్పేది ఏముండదు ఒక డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే ఖచ్చితంగా చూసే ప్రయత్నం చేస్తాను రెండు మూడు డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే నాకు సాధ్యం కాదు ఎందుకంటే చాలా లాంగ్ చాలా ప్రదేశాల నుంచి వస్తూ ఉంటారు అందులో ఇప్పుడు ఈ బెంగళూరు ఆఫీస్ కావచ్చు చెన్నై ఆఫీస్ కావచ్చు విజయవాడ విశాఖపట్నం తిరుపతి ఇలా అనేక ప్రాంతాల్లో దేశంలో అనేక ప్రాంతాల నుంచి అక్కడ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు అక్కడ ఒక స్క్రీన్ ఏర్పాటు చేస్తారు ఆ స్క్రీన్ ముందు వాళ్ళని కూర్చోబెడతారు నా ముందు ఒక స్క్రీన్ ఉంటుంది ఇక్కడ హైదరాబాద్ ఆఫీస్లో వన్ టు వన్ కూర్చొని మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను వాళ్ళతో ఇప్పుడు బెంగళూరు ఆఫీస్కి వెళితే వాళ్ళు అక్కడి నుంచి నాతో డైరెక్ట్గా మాట్లాడచ్చు అలా ఏ ఆఫీస్కి వెళ్ళినా మాట్లాడచ్చు ఇక హైదరాబాద్ సరౌండింగ్స్ వాళ్ళు డైరెక్ట్గా వస్తే వాళ్ళు ఇలా ఫోన్లో మాట్లాడని ప్రయత్నం చేయకండి నాకు సాధ్యం కాదు డైరెక్ట్గా వస్తే మాస్క్ వేసుకొని వస్తే మిగిలిన జాగ్రత్తలు మా వాళ్ళు చూస్తారు సో డైరెక్ట్గా మనం కలిసి మాట్లాడచ్చు అక్కడ కూడా ఒక్కటే చూస్తాను మీరు రెండు మూడు అంటే ఇప్పుడు చెప్పాను ఇంత ఇంత బడ్డేని ఉంటుంది నా మీద అలా రెండు మూడు చూడడం సాధ్యం కాదు ఒకటైతే చూస్తాను ఎలాంటి రికమెండేషన్ తీసుకోను రెండు మూడు చూడడం సాధ్యం కాదు నేను ఉన్నప్పుడు వస్తే చూసి పంపిస్తాను రైట్ గురువు గారు రుద్రాక్షల గురించి చాలా విషయాలు తెలియజేస్తారు థ్యాంక్ యూ సో మచ్ ఓం నమశివా ఇది వాళ్ళ ప్రాయోజిత కార్యక్రమం రుద్రాక్ష నమస్తే